హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ ఐటమ్స్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఫ్రూట్స్ అలా యాడ్ చేస్తున్నాను. ఇంట్లోనే సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ కోసం కావాల్సిన ఐటమ్స్ చూసేసారు కదా, ఏం లేదండి, ఒక హాఫ్ లీటర్ పాలు, కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్ అంతే. ఇవి ఉంటే చాలు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో పాలని హాఫ్ లీటర్ ఒక బౌల్లో పోసుకొని అందులో కొన్ని పాలని చిన్న బౌల్లో వేసుకొని పెట్టుకోండి. ఈ మిల్క్ని ఇప్పుడు వేడి చేసుకోవాలి, మధ్య మధ్యలో కలపాలి, ఎందుకంటే మీగడ ఫామ్ అవ్వకుండా ఉండాలి. స్మాల్ బౌల్లో కొన్ని పాలు తీసుకున్నాం కదా, ఆ పాలల్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మార్కెట్లో మనకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి. ఇంకా మీకు కావాల్సిన ఫ్లేవర్ తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వెనీలా తీసుకున్నాను. ఈ పాలని ఇప్పుడు లంప్స్ లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అసలు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పాలు ఒక పొంగొచ్చేసాయి, అంటే వేడైపోయాయి అన్నమాట. అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ అయితే యావరేజ్గా ఉంటుంది, స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1-2 మినిట్స్ అలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే తొందరగా లంప్స్ ఫామ్ అయిపోతాయి. కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలు చిక్కబడ్డాయి చూసారా, ఇలా చిక్కబడాలి. దీన్ని 3-4 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరగనివ్వాలి. పాలు చిక్కబడ్డాయి చూసారా, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. మరీ చిక్కగా తీసుకోవద్దు, ఎందుకంటే చల్లారాక ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది. వీటిని ఇప్పుడు బాగా చల్లార్చుకోవాలి. కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయింది కదా, అవి చల్లారేలోపు ఫ్రూట్స్ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. ఇక్కడ 2 వేస్ చెప్తాను చూడండి. మిల్క్ పూర్తిగా చల్లారాక పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలనిపించినప్పుడు తీసుకొని దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని తినేయడమే. లేదు, మీరు చాలామంది ఉన్నారు ఇంట్లో ఒకేసారి మొత్తం తినగలుగుతాము అనుకుంటే పాలు పూర్తిగా చల్లారాక దాంట్లో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1-2 అవర్స్ తర్వాత తీసుకొని తినేయండి. ఇక్కడ నేను పాలు పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీసాను. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పప్పాయ తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, బనానా తీసుకున్నాను, అలాగే పోమగ్రానేట్ తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. స్ట్రాబెర్రీ, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, అలా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఎన్ని యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఐస్ క్రీమ్తో తినాలనుకుంటే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి, బట్ ఈ టైంలో ఐస్ క్రీమ్ అంత మంచిది కాదు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఫ్రూట్స్ తినడము, పాలు తాగడము చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫ్రూట్స్ తినని వాళ్ళకి, మిల్క్ తాగని వాళ్ళకి ఇలా యమ్మీగా చేసి పెట్టండి, హెల్దీగా ఉంటుంది, ఈజీగా తినేస్తారు. చూసారు కదా, ఇంట్లోనే సింపుల్గా ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోద్దు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.